డాక్టర్ గారు, నా వయసు 57 సంవత్సరాలు, షుగర్ బీపీ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆల్కహాల్ తీసుకుంటున్నాను. దీనివలన నాకు కిడ్నీ సమస్య వచ్చింది. డయాలసిస్ చేయించుకుంటున్నాను. మొదట్లో వారానికి 3 సార్లు చేయించుకునేవాడిని. ఇప్పుడు వారానికి 1 సారే చేయించుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ శ్రీధర్ గారు సమాధానం అందిస్తారు. మామూలుగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే, మీ మదర్కి క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5 ఉన్నట్టు తెలుస్తుంది. స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కిడ్నీస్ అనేటివి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతాయి. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే, జీవితాంతం డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది వారానికి 3 సార్లు. ఒకవేళ డయాలసిస్ చేసుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల డయాలసిస్ని అవాయిడ్ చేసుకోవచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి మామూలుగా ఇంట్లో ఎవరన్నా డోనార్ ఉంటే ఆ డోనార్ సూటబిలిటీని బట్టి, తర్వాత మీ మదర్ కూడా కిడ్నీకి రిసిపియెంట్గా ఫిట్గా ఉన్నారా లేరా అనేది చూసిన తర్వాత, రెండు కనుక బాగున్నట్టయితే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం బెటర్. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మామూలుగా మీరు డయాలసిస్ వీక్లీ 1 చేసుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చింది, కిడ్నీ ఫంక్షన్ అనేది less than 15% ఉంది అనుకున్నప్పుడు, ఐడియల్గా వారానికి 3 సార్లు చేసుకోవడమే మంచిది. మీరు ఇప్పుడు వారానికి 1 సారి చేసుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏం తెలియకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో దాని కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఆ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మనం ఈవెన్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చినా కానీ మళ్ళీ రికవరీ కారు.